హలో ఆల్, వెల్కమ్ టు ట్రాక్టర్ ఇండస్ట్రీ. ఈరోజు మన ఛానల్లో లాస్ట్ టైం ఈ వీడియో చేసినప్పుడు, అంటే బిఫోర్ ఒక రెండు వీడియోస్లో ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, 10% ఫార్మర్ పే చేయాలి, 40% సబ్సిడీ వస్తుంది, అలాగే 50% బ్యాంక్ లోన్ ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. దాంట్లో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, షోరూమ్కి మీరు ట్రాక్టర్ తీసుకునేటప్పుడు 50% బ్యాంక్ లోన్ ఇచ్చే 50% అమౌంట్ బ్యాంకు డైరెక్ట్గా వాళ్ళ కంపెనీకి కొట్టేస్తుంది. అలాగే మిగిలిన 50%లో 10% మీ వంతు, మిగిలిన 40% కూడా ఇప్పుడు మీరు పే చేయాల్సి వస్తుంది. అంటే 50% మీరు ట్రాక్టర్ షోరూమ్కి పే చేయాలి, వితిన్ లోన్ శాంక్షన్ అయ్యి సబ్సిడీ అమౌంట్ మీ డైరెక్ట్గా రైతు అకౌంట్లోనే పడుతుంది. ఇది క్లారిటీగా తెలుసుకోండి. 50% మీరు షోరూమ్కి పే చేయాలి, 50% మీకు బ్యాంక్ నుంచి లోన్ అయితే ఇస్తారు. అందులో మీరు పే చేసిన 50%లో 40% మీకు సబ్సిడీ కింద మీ అకౌంట్లో జమ అవుతుంది. ఏది సబ్సిడీ వచ్చిన తర్వాత, ఐ మీన్ గ్రాంట్ అయిన తర్వాత. సో దానికి కొంత టైం అయితే ఉంటుంది. సో మీరు పే చేస్తుంది మాత్రం 10% మీ వంతు. సో అది తర్వాత ఎలాగో మిగిలిన 40% అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.